ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చూసింది ఎనభై ఒకటి పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నాలుగు పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది హోరాహురి పోరు తప్పదని ఆశించినప్పటికీ అది సాధ్యపడలేదు పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై మూడు పరుగులకి ఆల్అౌట్ అయింది రాయల్ ఛాలెంజర్స్ ఈ పరిణామం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది బెంగళూరులో తాను ఆడిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ ఆ దూకుడును కోల్కతాలో కొనసాగించలేకపోయింది ఈ నెల పదవ తేదీన తన తదుపరి మ్యాచ్ ను ఆడనుంది ఆర్సీబీ లక్నో సూపర్ జైన్స్ ను డి కొట్టనుంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో స్టేడియం లో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది ఈ మ్యాచ్ కోసం డూప్లసెస్ సేనా కసరత్తు చేస్తుంది రెండో మ్యాచ్ లో చోటు చేసుకున్న వైఫల్యాలపై స్టడీ చేస్తుంది బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమైన నేపథ్యంలో లక్నో జైంట్స్ పై జరిగే మ్యాచ్ కోసం తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదు ఇప్పటి వరకు జట్టుకు అందుబాటులో లేని ఇద్దరు స్టార్ బౌలర్లు ఎంట్రీ ఇవ్వనున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్వుడ్ శ్రీలంక స్టార్ స్పిన్నర్ వని హసరంగా జట్టుతో చేరనున్నారు హసరంగా ప్రస్తుతం తన దేశం తరపున ఇంటర్నేషనల్ లో ఆడుతున్నాడు ప్రస్తుతం లంక జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది ఈ టూర్ ముగింపుకొచ్చింది శ్రీలంక న్యూజిలాండ్ మధ్య చివరిదైన మూడో టీ ట్వంటీ మ్యాచ్ శనివారం జరగనుంది క్వీన్స్ టౌన్ లో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది ఈ మ్యాచ్ దీనితో న్యూజిలాండ్ లో శ్రీలంక టూర్ ముగుస్తుంది ఈ పర్యటన ముగిసిన వెంటనే వనిందు హసరంగా భారత్ కు బయలుదేరి రానున్నాడు నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కలవనున్నాడు పదో తేదీ నాటికి అతను జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ కూడా ధృవీకరించాడు ఇక ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ జోష్ హెజల్వుడ్ రాక ఇంకొంత ఆలస్యం కానుంది ఈ నెల పదహోడవ తేదీన అతను రానున్నట్లు సంజయ్ బంగర్ చెప్పారు వారిద్దరి రాకతో బౌలింగ్ డిపార్ట్మెంట్ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ వాచింగ్